రెడ్డి గారు ఎప్పుడైనా ట్వీట్ ఇచ్చాడన్నా లేదా ప్రెస్ మీట్ పెట్టాడన్నా నేను చూడండి వరద బాధితులది. ఇలా సాక్షిలో డిబేట్ అయింది, నేనే ఉన్నాను ఆ రోజు. నెక్స్ట్ డే వీళ్ళు వచ్చి భుజాలతో అడుక్కుంటూ ఏమో అవన్నీ సున్నాలు పెట్టడం రాదట, సున్నాలు లక్షల్ని కోట్లు కోట్లు లక్షలు తమాషాలు కడుతుండ్రా. నేను మీరు నిర్మలా సీతారామన్ బడ్జెట్ అనుకుంటారా మాకు ట్రిలియన్ బిలియన్ అని ప్రజల్ని పక్కదో పట్టించడానికి కింద ఇన్ లాక్స్ అని. అంటే మీరు కాంట్రడిక్టరీ గా రెవెన్యూ మినిస్టర్ ఇండియాలో వెళ్ళాడు, 3 నుంచి 30 తారీఖు నుంచి 3 తారీఖు సెలవు పెట్టి సింగపూర్ వెళ్ళి వచ్చిన ఆయన. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, అంతా నారాయణ మీద పెట్టి పని చేయించారు. నారాయణ ఏం చేశాడు, ఎత్తిపోతల పథకం. నువ్వు ఎప్పుడైనా సరే వేలెత్తి చూపించిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావంటే మొదటి రోజే ప్రెస్ రిలీజ్ ఇచ్చావు కదా, ఇదేం దేనికి ఎంతంత వాడేమో, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎంతంత ఖర్చు పెట్టేశారు, వీళ్ళందరూ మన ఎలా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు చూస్తారు కదా భోగని ఛానల్. కిలోమీటర్లు లారీలండి, ఇదేంటి సామాన్లు, బియ్యం, గుడ్లు, మ్యాగీలు, యాపిల్ పళ్ళు ఇవన్నీ బ్యాకులు వేసి ఇచ్చేయడానికి రెడీ చేస్తారు. ఒక బాక్క ఏం చెప్తాను నేను నారాయణే, అందుకే చెప్తారు దొంగలు ఎలా దొరుకుతారు చూడండి, ట్రాక్టర్లు తీసుకెళ్తుంటే తెరబడిపోతుంట వరద ప్రవాహానికి, అంటే తీసుకెళ్ళి ఇవ్వలేదని అర్థం. మొదటి 3 రోజులు దిబీస్ వాళ్ళు పాపం భోజనాలు ఇచ్చారు, వీళ్ళు పంచిన డబ్బులు ఎవరివి, 550 కోట్ల పైచీలకు ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళాలను పంచారు, దాంట్లో కూడా దొంగలెక్కలు. అలా లీడర్ సినిమా క్లిప్ ఉంటాయి పక్కన, అక్కడ వస్తాడు హోమ్ మినిస్టర్ రాణాగారిని కూర్చోబెట్టి, అరే ఎవరో బాబు అంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ మే అక్కడ వాళ్ళు అండి 20% 30% తీసుకుంటాడు. అదే నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడు గమనించారా, ఓ 10-20% ఇటు ఒకటి అవుతుంది, వేరే అవుతుందంట. ఎందుకు వేరే అవుతుంది నువ్వు, నీకు నారాయణని మిమ్మల్ని ఏమైనా ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తాం కస్టోడియన్ గా ఉండమని ఏమైనా మినిస్ట్రీ పదవులు ఇచ్చామా, చెప్పండి సార్, విరాళాలు సేకరించండి కస్టోడియన్ గా ఉండని నారాయణ గారికి ఇచ్చారా, లేదా ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేగా మంత్రిని చేసి సుపరిపాలన అందించడానికి ఇచ్చారా, ఊరుకుంటున్నామనా. దీనికి చంద్రబాబు నాయుడు ఈ ప్రెస్ మీట్ లో కంటిన్యూషన్ నేను సింపతి అన్నమాట, నేను జైల్లో ఉన్నప్పుడు చంపిపోయారు అరే, జైల్లో ఉన్నప్పుడు చంపిపోతే పోనీ నేను చంపలేదు బయటకు వచ్చారు, శభాష్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఇవాళ, మీరు ఏం చేయాలి, మీరు డీజీపీని నెక్స్ట్ ఆఫీస్ లో పోలీస్ అధికారులు అందరినీ అటాచ్ చేసేస్తున్నావు కదా, 16 పైచీలకు మందిని కూర్చోబెట్టావు కదా ఆఫీస్ లో, అలాగే జీఏడీకి ఎంతమందిని అటాచ్ చేస్తున్నావు, ఎంఆర్ఓని ఆర్డీఓని సబ్ కలెక్టర్ని ఎంతో మందిని అటాచ్ చేసి కూర్చోబెట్టావు కదా, అలాగే జైలు అధికారులు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎన్ని డ్రోన్లు వచ్చాయో అప్లోడ్ ఉంటాయి, సీసీ కెమెరాలో ఫుటేజ్ డిలీట్ చేసిన చెప్పండి, డీజీపీకి అటాచ్ చేయి, పోలీస్ పరిధిలో ఉంటాయి కదా, ఓ సింగిల్ జడ్జి గారితో ఎంక్వైరీ చేయించుకో నా మీద వచ్చే ప్రయత్నం జరిగిందా లేదా, ఇవేవి చేయడు. కానీ ఇంకా ప్రజల్లో పక్కన అంటే ఇంకో కొత్త స్కెచ్ రెడీ చేస్తారు రేపటి నుంచి, యువతలు వరదలు ఎత్తుకెళ్ళిపోయినా బోట్లు ఎత్తుకెళ్ళిపోయినా లడ్డూ ప్రసాదాలు అన్నిగా పరిమళనత్వాన్ని గోదావరి కాదంబరి అన్ని ఎత్తుకెళ్ళిపోతాయి, ఇప్పుడు వచ్చి కొత్త టాపిక్లతో ప్రజల్ని పక్కదారి పట్టించాలి. టీటీడీ బోర్డులో ఇవాళ వేసేస్తాను ఏంటని, సనాతన ధర్మకు సంబంధించిన ఆగమ శాస్త్రం ప్రకారం ఇద్దరు పండితులు వేయాలంటే ఇద్దరు వేపన వాళ్ళు వేయాలంటే ఏం ముందు తెలియదా, మీ దగ్గర ఉన్న ఆయనలో ఉన్న వాళ్ళందరూ లెక్కర్డాన్లే కదండి, లెక్కర్డాన్లే కదా, ఏం తమాషాలకు ఉందా, ధార్మిక శాస్త్రం హెడ్ క్వార్టర్స్ ఇన్ని కబుర్లు చెప్పి హైయెస్ట్ లెక్కర్ షాపులు అక్కడే ఇచ్చారు తిరుపతిలోనే, చూసుకోండి కావాలంటే డేటా చూసాను సార్, 227 ఇచ్చారు. సో ఇది వీళ్ళది ఏంటంటే గులివెదిగించి సామెత, వీళ్ళు అధికారం రాగానే ఇంక అన్ని ఒక తెలుసో తెలియక ఒక స్ట్రెస్ లెవెల్ క్యారీ చేస్తాడు చంద్రబాబు నాయుడు, పైనుంచి ఏం ఆటలు సాగట్లే, ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్ పెట్టమంటే ముందు ఆ భౌగోళిక స్థానంలో మీరు గమనించండి ఆ పేపర్లలో లోకల్ ఎడిషన్లో నిక్కచ్చిన వార్తలు రాసేస్తారు, ఎమ్మెల్యేలు చేస్తున్న దాష్టికలు లోకల్ గా సతమతం అవుతుంది ప్రజల మీద, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఇంటికి డిస్కనెక్ట్ వచ్చింది, ఇక్కడికి వచ్చారు కల్లా ఏమవుతుంది, మొన్న ఢిల్లీ వెళ్ళారు ప్రెస్ మీట్ పెట్టారు ఏం చెప్పాడండి, బుల్లెట్ ట్రైన్ అట, అమరావతి కనెక్టివిటీ అట, ఇక్కడ తమాషాలు కడుతుండ్రా, 2014లో ఇదే పెట్ట కదా, రాయలసీమకి బుల్లెట్ ట్రైన్ వస్తుంది, కడుపులో కాళ్ళు పెట్టుకుని సస్తనం పక్కన బుల్లెట్ ట్రైన్ ఎక్కి విహారయాత్రలకు వెళ్తాం మనం, ఈ పద్ధతి ఒక ఎత్తి అయితే నిన్న ఇంకో మాట అండి, ఎంత దయనీయమైన మాట అంటే రహదారులు కనెక్ట్ విడరే బాబు మీ ఆయనలో, ఇదే నితిన్ గడ్కరీ 6 జిల్లాలు 13 జిల్లాలో 6 జిల్లాల కనెక్టివిటీతో నేషనల్ హైవే అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినకల్లా ఆయన నామకం చేసి 3 జిల్లాల కనెక్టివిటీని కట్ చెప్పి ఇవాళ మళ్ళీ మీరు వచ్చి రాయలసీమ కనెక్టివిటీ అమరావతి ఏ రాజధానికి డిక్లేర్ చేయవలసిన ప్రొసీజర్ సెంట్రల్ గవర్నమెంట్ లో పెండింగ్ ఉందని, అమరావతి రాజధాని కాదని 3 రోజులు చెప్పినప్పుడు దాని మీద మీ కార్యాచరణ ఏది ఇప్పటికి, అలాంటి మాకు నచ్చవు, మేము అలాంటి విషయాలు మాట్లాడకూడదు, ప్రజల్ని ఇంకా 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 పక్కదారి పట్టిస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి, ఎందుకంటే మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని సైకో అనేసాం కదా, అంచేత ప్రజలు ఏం కావాలో ప్రజలకి ఏం చేయాలో ఇవన్నీ వాళ్ళకి అనవసరం, నిజంగా నిట్ల నిర్మూలన సమస్యలతో సతమతం రాష్ట్రాలు పెట్టాపురం ఇవాళ చూడండి
రైతులు కౌలు రైతుల గురించి ఆవిర్భవించిన పవన్ కళ్యాణ్ ఆయన స్వచ్ఛందంగా 5 కోట్లు జేబులో తీసి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు ఒక్కొక్కరికి దండం పెట్టాలని. రెండో మాట, ఇవాళ అదే కౌలు రైతులు 80,000 నుంచి 1 లక్ష ఎకరాలు తీవ్ర నష్టానికి గురయ్యి 10,000 కూడా అక్కడికి రాని నిస్సాయ స్థితిలో సాయం అందక వాళ్ళు సతమతం అవుతుంటే వాళ్ళ చెట్టు ఎక్కడ మరణానికి సిద్ధమవుతున్నాడు. ఆయనతో పాటు ఎంతమంది కౌలు రైతులు మరణమే శరణం సార్, మాకేం దిక్కు దివాణం లేదని. మరి ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు ఈ కౌలు రైతుల మీద ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో ఏమైనా ఒక ఇది ఉందండి అడ్రసింగ్ పాయింట్? సార్ చాలా మంది చూసారు, కొంచెం వార్తలు చూస్తున్నాము, ఇవాళ కూడా ఒక ఇద్దరు చెప్పినట్టు. నేను చెప్తున్నదేనండి, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు నెలకొల్పింది దేనికెళ్ళడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణ మాత్రం కాకుండా జగన్మోహనుడిని ఆడిపోసుకోవడానికి ఇలా కాలక్షేపంలో ఉన్నారు అందుకని. అవును సార్, ఇంకా చెత్త పనుల గురించే మాట్లాడుతున్నారు సార, చెత్త పనులు తీయలేదు, చెత్త 80 మెట్రిక్ టన్నుల చెత్త అట్లాగే ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా అంటే ఇంకొక టాపిక్ డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. ప్రతిదీ డైవర్షనేనండి, ఇప్పుడు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ ప్రైమరీ ఎజెండా, ఇట్ ఈస్ దర్ డ్యూటీ టు రెస్క్యూ దట్, దాన్ని గాలికి వదిలేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు కల్లా మనకి నెక్స్ట్ ఉన్న ఎజెండా ఏంటి వాళ్ళకి, ఈ తుఫాను బాధితులు కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు ఇచ్చింది, వీళ్ళ అంచనాలే 6,800 కోట్లు. పంట నష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం అధీనంలో శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చేలేడు కదా అగ్రికల్చర్ మినిస్టర్, ఏం సార్ దాని నష్టపరిహారం లేవి? అట్లీస్ట్ ఇన్సూరెన్స్ తో అనుసంధానం నుంచి ప్రీమియం కడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళకి ఇన్సూరెన్స్ రిలీఫ్ లోనే ఇవ్వండి అని చెప్పాలి కదా. వీటి మీద ఎక్కడా లేదు. వినాయకుడి విగ్రహాలు తీసుకెళ్లారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కాలంలోనూ, జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో విగ్రహాలు ఇచ్చినవి ఎక్కువైపోయినట్టు ఉన్నాయి, ఇప్పుడు వినాయకుడి విగ్రహాలు మార్చారు. ఇది సంపద సృష్టి అంటే చూసారు కదా వాళ్ళ ట్వీట్ ఎలా ఉంటుందో. ఇవాళ మహానుభావుడు రతన్ టాటా గారిని కోల్పోయాం, లోకేష్ చేసిన ట్వీట్ చూడండి, ఒక వార్త వినబోతారట. ఏంటండి టీసీఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వచ్చినప్పుడు టీసీఎస్ ని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటు సీఎం డిలీట్ చేసింది అప్పుడు ఆ నోట్ ని తెలుసా? చూసాను సార్. మీకు దీని వెనకాల చెప్తాను మీకు ఉదాహరణకి, ఇండస్ట్రియల్ ఒప్పందాలు మన రాష్ట్రంలో చంద్రబాబు గారి ఆయనలో అయింది, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో దగ్గర 33 లక్షల కోట్లు. గ్రాసిం చంద్రబాబు నాయుడు గారి ఆయనలో అయిన ఒప్పందానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అది కంప్లీట్ అయింది, రిబ్బన్ కట్ చేసింది. ఏ రోజు అయినా మాట్లాడాడు అండి ఆయన, వీళ్ళకి అక్కసండి. వీళ్ళు ఎంతసేపు లోపల ఒక కడుపు మంటతో జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు మేం చేసింది రైట్ అని ప్రజలు నమ్మించే కార్యక్రమం తెరలేకున్నారు. ఏం సార్ ఇదే టీసీఎస్, జగన్మోహన్ రెడ్డి ఆయనలో ప్రతిపాదనలోనే ఆల్మోస్ట్ గ్రౌండ్ అవుతుంది దగ్గర, ప్రభుత్వం మారింది, మా బాధ్యతగా మేము నెగోషియేషన్ నటరాజన్ గారితో చేసాం, డౌన్ ద లైన్ విశాఖకి టీసీఎస్ రాబోతుందని మంచి మాట, ఇది నేనే చేశాను, నా వల్లనే జరిగింది, ఇది ఎక్కడ వింత పోకడండి. అంటే నేను చెప్తున్నాను కదా, ప్రతిదీ అబద్ధాల పునాదుల మీద అబద్ధాలు నిజం చేసే కార్యక్రమంలో మనకి ఛానల్లోనే వ్యాపారంలోనే మనం ప్రజలను నమ్మించొచ్చిన దగ్గర ఇది గూగుల్ కాలం సార్. ఇలా బటన్ నొక్కితే అదేంటంటే సరిలేరు నీకు ఎవరా సినిమా చూడండి, ఇలా గూగుల్ నొక్కితే మొత్తం ఇలా డేటా వస్తుంది, ఆ 2 క్లిప్పింగ్లు ప్రతిసారి వేసి చూడండి సార్. ఓకే ఓకే సార్. మొత్తానికి ఇప్పుడు 2029లో పేపర్ బ్యాలెట్స్ వచ్చే ఇది ఉంది అంటారు లేదంటారు, పేపర్ బ్యాలెట్స్ తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్, ఎందుకంటే ఇవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. వాళ్ళు దీన్ని తప్పించుకోవడానికి జమిలీ ఎలక్షన్స్ ఇలా గ్యాంబ్లింగ్ స్టార్ట్ చేశారు. మీకు జమిలీ ఎలక్షన్స్ వెనకాల మోటో ఏంటంటే, వాళ్ళు మూడో సార్ పాపరంగా గమనించండి మీరని చెప్తున్నాం ప్రతిదీ. సడన్ గా పవన్ కళ్యాణ్ అటువంటి సనాతన ధర్మం కాషాయ వస్త్రాలు అన్నప్పుడే మీకు అందరికి మనకు బలుబులు ఎలాగారు, వెనకాల ఏదో జరుగుతుందన్న ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడైతే మనం రీడ్ చేయలేకపోతున్నామో తీవ్ర పరిణామాలు ఇలాగే ఉంటాయి. అంటే వాళ్ళు మెంటల్ గా మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ముస్లిం సంఘటితం అవుతారు జమ్మూ కాశ్మీర్, కేజ్రీవాల్ బయలు మీరు గమనించారు లేదో ఎంత తీవ్ర పరిణామం చూడండి. 2 రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ లేదు, వాళ్ళు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి లేపేశారు. అసలు లిక్కర్ స్కామ్ కి ఇక్కడికి ఏం సంబంధం లేదు, ఒక్క రూపాయి ఇప్పటికి పట్టుకోలేకపోతే ఈడీ కానీ సిబిఐ కానీ. కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు దృఢమైన ప్రభుత్వాలు తుళ్ళిపోవడానికి ఉపయోగపడ్డాయి. ఉనికి లేని కాంగ్రెస్ అంటే ఎవడ్రా బాబు అనుకునే దగ్గర ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మేము రాపోయినా పర్లేదు కానీ వీడు ఉండకూడదన్న కొత్త ఫామ్లా తెరలేపారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నటనలో నిలబడి ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో, ఎందుకంటే ప్రజల మధ్యలో మాట్లాడాడు నరేంద్ర మోడీని మొమ్మటం లేకుండా. వీళ్ళైతే డెలిగేషన్ తీసుకెళ్లి ఇంత గడ్డి వాజ్పేయే పెట్టాడు ఆయన ఆ రోజు. ఇటువంటి దీనికి సమస్య ఉంటే సమస్య వదిలేసి బీఆర్ రిఫర్ చేస్తారట, సమస్యకి సొల్యూషన్ ఇచ్చే కాన్సెప్ట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి అక్కర్లేదు, సమస్యని ఇంకొక సమస్యతో సృష్టించి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కావాలి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటివాడు అక్కర్లేదు, ఇక్కడ కేసీఆర్ లాంటివాడు అక్కర్లేదు, వాళ్ళకి నచ్చపోయిన కాంగ్రెస్ వచ్చినా పర్లేదు, అర్థమైందా? ఇది లాజిక్ వాళ్ళకి. ఓకే సార్ ఓకే సార్, చాలా మంచిగా వివరించారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం సార్, థ్యాంక్ యూ.